నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకో. మొగుడు పెళ్ళాల్లాగా ఇప్పటిదాకా యాక్ట్ చేసి చాలు, పోయి కింద పడుకో. నేనెందుకు కింద పడుకోవాలి? నేను పైన పడుకుంటాను. కావాలంటే నువ్వే కిందకి వెళ్ళి పడుకో. ఒకే బెడ్ లో నా పక్కన పడుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నిన్ను ఏయ్, నన్నే కిందకు తోసేస్తావా? నిన్ను ఒక్క నిమిషం. ఏవైంది బస్? వీడిగా నీ ఇండియా క్రికెట్ లో ఉంటే ఒకేసారి 100 రన్నులు తీసి కప్పు గెలిపించడం గ్యారంటీ రా. అంత అవసరమా? పదండి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. అలా చూడడం తప్పు కదరా. ఇప్పుడు మీరు ఏజ్ లో చూడడం ఒకటే కరెక్ట్. లేవండి లేవండి. అంటే లేపితే కదరా లేచేది. లేపాలా? ఏంట్రా, ఏదో చాలా స్పీడ్ గా తిరుగుతుంది. అది ఫ్యాన్ అండి. అవును ఫ్యానే. వాడు వస్తున్నాడు రా. ఎన్ని సార్లు అయ్యింది? 30 సార్లు. ఈయన ఒకటి కూడా అన్నిసార్లు వెళ్ళుండ్రు. ఈ విషయాలన్నీ నిన్ను వాడు అడిగాడా? అందుకోసమే మీ ఆవిడ బాదం పాలు ఆ మాత్రలు కలిపిందా? మాత్రలు వేసిందా? ఎందుకు నిలిపోసావురా? ఏయ్, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఎందుకే బాదం పాలల్లో మోషన్ టాబ్లెట్ చేసావు? మీ పిచ్చి మావయ్య ఫుల్ గా ఫుడ్ పెట్టి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి బాదం పాలిస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను రేప్ చేస్తావేమో అని నా సేఫ్టీ నేను చూసుకున్నా. అంటే బాదం పాలు తాగకపోతే నేనేం చేయలేనా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఇంకోసారి ఇలా చేస్తే పొడిచి పడేస్తాను. ఏయ్, కట్టుకున్న మొగుడిని కత్తితో పొడిచి చంపేస్తావా? నీ అవును పొడుస్తాను. పొడవే చూద్దాం. చెప్తున్నాను, గుడ్ క్యాచ్. వదు వదు వదు. ఏంటి గొడవ పడుతున్నారు? అయ్యో మౌయ్య, మొగుడు పెళ్ళాలన్నాక చాలా గొడవలుంటాయి, కానీ అవి ఎదుటివాడి మీద ప్రభావం చూపించకూడదు. తప్పెవరు చేసినా సరే ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకోండి. సారీ. సారీ? ఏంటది, మీరేదో మూడో వ్యక్తికి సారీ చెప్పినట్టుంది. ఒకరినొకరు కౌగిలించుకొని సారీ చెప్పుకోండి. మావయ్య, ఇది కుదరని పని మావయ్య. ఏమా, వాడు సిగ్గుపడుతున్నాడు. నీ చిన్నాన్న చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడిని కౌగిలించుకుని సారీ చెప్పు. నీ చిన్నాన్న చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కౌగిలించుకుని సారీ చెప్పు. హావ్ యు లాస్ట్ యువర్ మైండ్? డు యు హావ్ ఎనీ సెన్స్? డు యు థింక్ ఐ'మ్ షేమ్లెస్ లైక్ యు? యు పర్వర్ట్, యు అన్ఎడ్యుకేటెడ్ ఫూల్, బ్లడీ విలేజ్ పంకిన్, యు స్టూపిడ్ అండ్ గూస్. ఏంటల్లుడు, ఎవరినో కౌగిలించుకోమన్నట్టు కుదరదంటున్నారు? తనేదో ఇంగ్లీషులో తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. పెళ్ళై పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, ఇంతలో ఈ గొడవలేంటి? మావయ్య, మీరు అనుకుంటున్నట్టు మేమిద్దరం కలిసి జీవించడానికి రాలేదు, విడిపోవడానికి వచ్చాం. ఈ 1 నెల రోజులు మాత్రమే మేమిద్దరం భార్యాభర్తలం. ఆ తర్వాత తనెవరో నేనెవరో
ఇది తెలియక మీరు ఫస్ట్ నైట్ అది ఇది అని చాలా హడావుడి చేశారు. మేము విడిపోతున్న విషయం అమ్మ నాన్నకు అసలు తెలియదు. దయచేసి మీరు కూడా చెప్పకండి. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం భార్య బాధ్యతమ్మా. మేము వెళ్ళొస్తామయ్య. అలాగే అల్లుడు. ఒక్క నిమిషం అమ్మా. అందరూ రాముళ్లాంటి భర్త కావాలని, సీతలాంటి భార్య కావాలని ఆశపడుతుంటారు. ఆ రాములవారు సీతమ్మ కూడా ఎన్నో కష్టాలు అనుభవించాకే సుఖపడ్డారు. భర్తతో ఉండడం కష్టమనిపిస్తుంది, కానీ భర్త లేకుండా జీవించడం చాలా కష్టమమ్మా. విడిపోవడానికి ఇంత ఆలోచిస్తున్న నువ్వు కలిసి బతకడం కోసం ఒక్క క్షణం ఎందుకు ఆలోచించకూడదు? ఇంతకంటే నేను చెప్పేదేం లేదమ్మా. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండడానికి ప్రయత్నించండి. అమ్మా దివ్య, ఊళ్ళో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మా నాన్నగారి తర్వాత నేను చేశాను, ఇప్పుడు ఎలక్షన్స్ లో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకిష్టమేగా నాన్నా. ఏంట్రా ఇప్పుడు ఎందుకు తన ఎలక్షన్ లో నిలబడమంటున్నారు? శక్తి, ఇప్పుడు ఇది లేడీస్ కోటాలో వచ్చిందిరా, అందుకే దివ్య నిలబడమంటున్నాను. లేడీస్ కోటా అయితే ఏమైంది నాన్నా? మేనత్తను అక్కను ఎవరో ఒకరు నిలబెట్టొచ్చు కదా. ఏంట్రా మాట్లాడుతున్నావు? మేనత్త అక్క వేరే ఇంటికి వెళ్లిన వాళ్ళరా? మీ అమ్మ తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది తనేగా. పైగా బాగా చదువుకుంది కూడా, అందుకే దివ్యని నిలబడమంటున్నా. ఏమ్మా నీకిష్టం ఉందో లేదో చెప్పు. చెప్పమ్మా నీకిష్టమేనా? ఇష్టమే మావయ్య. చాలా సంతోషం అమ్మా ఒప్పుకున్నందుకు. ఎరా శక్తి, తనని గెలిపించే బాధ్యత నీదే. ఇదిగోమ్మా. ఏంటి బ్రదర్, నా మీద ఇంకా కోపం పోలేదా? ఇప్పుడే మేమిద్దరం వెళ్ళి నామినేషన్ వేసి వస్తున్నాం. ఎలా ఉంది మా కాంబినేషన్? కాంబినేషన్ నామినేషన్ ఎరా ఎర్రెక్కిస్తున్నావా? ఆ రోజు మా ఇంటికి వచ్చి నా చేతిలో చేసి ఏం చెప్పావురా? నాకు ఎదురు నిలబడని చెప్పావుగా, మరి ఇదేంటి? ఇప్పుడు కూడా నేను ఎక్కడ నిలబడ్డానరా? మా ఆవిడే కదా నిలబడి. భారతంలో కర్ణుడికి ఎదురుగా అర్జునుడు నిలబడలేదురా, కృష్ణుడు నిలబెట్టాడు. అలాగే నువ్వు నీ పిల్లాన్ని ఇక్కడ నిలబెట్టావు. ఆ సంగ్రామంలో కర్ణుడు ఓడిపోవచ్చేమో, కానీ ఈ సంగ్రామంలో ఈ చిన్నబ్బాయి ఓడిపోడురా. ఈ చిన్నబ్బాయి నడిస్తేనే దుమ్ము రేగిపోద్ది, అదే బరిలో దిగితే భూకంపం వస్తుంది. ఎవడరా ఎదోసం వండిచ్చింది? తర్వాత మీ పని చెప్తా. అవును, నా పెళ్ళానికి పోటీగా నిలబడ్డానికి మీ ఇంట్లో ఎవరున్నారా? మీ ఇంట్లో సగం మందికి చదవడం రాదు, మిగతా సగం వాళ్ళకి కళ్ళు కనబడవు. ఓ, అంటే మీ ఇంట్లో అందరికన్నా ఎక్కువ చదువుకున్న రెండో క్లాస్ అమ్మాజీ? అమ్మాజీ కాదురా, నీ మాజీ బ్యూటీ. మావయ్య, వేస్ట్ క్యాండిడేట్స్ తో మనకి పనేంటి? ఎంత బాగా చెప్పావు బంగారం. నామినేషన్ వేద్దాం రండి. అనే ఒక నిమిషం, మీరు నాతో అయినా మాట్లాడచ్చు కదా. నేను ఎక్కువగా తాగిన వాళ్ళతోని, ఎక్కువగా చదువుకున్న వాళ్ళతోని మాట్లాడను. బోత్ ఆర్ డేంజరస్. సోదర సోదరి మండలారా, మీకు ఒక విషయం చెప్తున్నాను. మనకి సెల్ ఫోన్ గుర్తు కేటాయించారు. సెల్ ఫోన్ గుర్తుకే మీ ఓటు. మన సెల్ ఫోన్ గుర్తుని అందరూ గుర్తు పెట్టుకోండి. ప్రజలారా, మీకు సేవ చేసుకోవడానికి వచ్చిన నా భార్య దివ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. చేతులు జోడించి నమస్కారం పెట్టు. చిన్నబాబు పార్టీకి కేటాయించిన గుర్తు చెప్పు. మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన గుర్తు చెప్పు. చెప్పు గుర్తుకు ఓటేస్తే మీరు ఇక చేయాల్సిన అవసరం ఉండదు. అప్పు, ఇది అవినీతిని కడిగేసే నిప్పు. బాబు, అందరికీ తెలిసేలానా మనవరాలకు పేరు పెట్టండి. ఇవ్వండి, ఎయిర్టెల్ అని పెట్టండి, ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది. మంచి తెలుగు పేరు పెట్టు. అవునా? అయితే ఎయిర్ శాంత్ అని పెట్టండి. బాగుంది బాబు. ఎవరికి కనబడకుండా లోపల పెట్టండి. ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం, ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం. పిల్లలకి పేరు పెడుతున్నాడు, చేతిలో డబ్బులు పెడుతున్నాడు. ఇలా పేరు పెట్టి పేరు పెట్టి ఊర్లో మీ పేరు వినపడకుండా చేసేలా ఉన్నాడు. అవునా? ఒరేయ్, ఇమ్మీడియట్ గా ఒక బిడ్డను తీసుకురండి రా.
గురుగారు దానికి 10 నెలలు టైం పడుతుంది. ఒక అమ్మాయి కూడా కావాల్సి వస్తుంది. సరిపోద్దా ఇంకా బెడ్ రూమ్ కూడా ఇవ్వనా? ఇస్తే బానే ఉంటుందండి. ఇలా రారా, నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చాను, నీ చేత వ్యభిచారం చేయించడానికి వచ్చాను. యాదవా యాదవా రై, వెళ్ళి తీసుకురారా. ఏమా బెడ్ రూమ్? అయ్యో ఎందుకయ్యా నా బిడ్డ నిమ్మంటున్నావు? పేరు పెట్టడానికమ్మా. వాడికి ఎప్పుడు పేరు పెట్టేశామయ్యా. డబ్బులు కూడా ఇస్తారమ్మా. అలా అయితే తీసుకెళ్ళి డబ్బులేవి పైకి తీసుకో. గురువా, ఈ బిడ్డకి మీరే పేరు పెట్టాలని వాళ్ళమ్మ ఆశపడుతుంది. అలాగా ఈ బిడ్డ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది? బిడ్డనాడు తీసుకొచ్చాడు, తల్లి ఒంటరిగా ఉందని నేను తీసుకొస్తున్నా. తల్లి బిడ్డలు విడదీయడం పాపం కదరా అబ్బాయి. ఈ వయసులో కూడా మీ నాన్న ఎంత బలంగా ఉన్నాడు చూడరా. అమ్మ నువ్వు వెళ్ళు, నీ మొహం చూస్తుంటేనే నాకు మూడ్ అవుట్ అవుతుందిరా, పోరా. తండ్రి సంతోషంగా ఉంటావు అసలేని అదొమ్మరా నువ్వు. సాయంత్రం అలా అబ్బాయి అమ్మాయి అమ్మా అబ్బాయి అయితే పేరగన్ అని పేరు పెడుతున్నాను. పేరు పెడుతున్నావు ఏమా? షారుఖ్ ఖాన్ అని పేరున్నప్పుడు పేరగన్ అని పేరు ఉండకుండా ఈ పేరు పెట్టి చూడు, వీడు షారుఖ్ ఖాన్ కన్నా పాపులర్ అయిపోతాడు. హోటల్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు బాబు. మీరే మొదటిసారి భోంచేయాలి. సరే అండి. రండి బాబు. ఎంతకంటే ఎక్కువ జనాన్ని పిలిపిస్తాను. ఈ రోజు వాడు తెరిచినట్టే రేపు మీ చేతి కూడా తెరిపిస్తాను.